పండగలపై ఉన్న ఆసక్తి పనులపై లేదు. ఉత్సవాలకు ఏటా కోటి రూపాయల నిధులు పెరుగుతున్నాయి. ధూమ్ధామ్గా సెలబ్రేషన్స్ జరుపుతారు, కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కావు. జింకలు అదృశ్యమవుతున్నా పట్టించుకునే వారే లేరు. ఇంతకీ నేర పట్టులు అసలేం జరుగుతోంది? ₹2015లో 1 కోటి, ₹2016లో 2 కోట్లు, ₹2017లో 3 కోట్లు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కు సర్కారిచ్చిన బడ్జెట్ ఇది. ఏటా కోటి రూపాయల నిధులు పెరుగుతున్నాయి. వీటితో అధికారులు ధూమ్ధామ్గా పండుగ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మంత్రుడిచ్చిన హామీలే నెరవేరడం లేదు. పులికాడ్ సరస్సు, నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి అని సర్కార్ తలపెట్టిన కార్యం ఇంతవరకు పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్నా ఆచరణకు నోచుకోవటం లేదు. లాస్ట్ 4 ఇయర్స్ వచ్చినప్పుడు ఇక్కడ 70 జింకలు దాకా ఉన్నాయి. ఇప్పుడు 10 ఉన్నాయి అంతే. అధికారులు ఏం చేస్తున్నారు ఏమో తెలీదు, చాలా తక్కువ ఉన్నాయి, చాలా డిసప్పాయింట్ ఉంది. చాలా జింకలు ఉంటాయి, చాలా బర్డ్స్ ఉంటాయి అని చెప్పారు, అందువల్ల వచ్చాము. తర్వాత చూస్తే ఇక్కడ కొన్ని జింకలు కొన్ని బర్డ్స్ ఏ ఉన్నాయి, చాలా చనిపోతున్నాయి. దానికి తగిన ఫుడ్స్ కానీ లేవు, అందువల్ల మంచి కేర్ తీసుకోవాలని అడుగుతున్నాము. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించిన ప్రతిసారి కొత్త హామీలు ఇవ్వడం ఆనవాయితీ. వాటిని నెక్స్ట్ సెలబ్రేషన్స్ లోపు పూర్తి చేయాలనేది టార్గెట్. కానీ ఇది ఎన్నడూ పూర్తయింది లేదు. కమ్యూనిటీ హాల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి గంటా శ్రీనివాసరావు గత వేడుకల్లో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇక పులికాడ్ సరస్సు ముఖద్వారాలు 3 చోట్ల పూడిపోయాయి. పూడిక తీస్తే సముద్రం నుంచి సరస్సులోకి నీరొచ్చి విదేశీ విహంగాలకు మేత దొరుకుతుంది. దీని గురించి కూడా పట్టించుకోవటం లేదు. నేలపట్టులో చిన్నపిల్లల పార్కు, సీసీ రోడ్లు, టూరిజం రిసార్ట్స్ పనులు ప్రారంభించి 2016 ఫెస్టివల్ లోపు పూర్తి చేయాలి అన్నారు. 2015లో ఇచ్చిన ఈ ఉత్తర్వులకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఎన్నో వేల రకాల బర్డ్స్ ని చూడడానికి మేము ఎంతో ఆశతో వచ్చాము, ఫ్లెమింగోస్ ఇట్లా, కానీ ఫ్లెమింగోస్ లేవు. యాక్చువల్ గా 1 మంత్ లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఉంది, కానీ ఫ్లెమింగోస్ లేకపోవడం చాలా బాధకరంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవటం లేదు. దయచేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి కూర్చునేదానికి బెంచెస్ కానీ టాయిలెట్స్ కానీ ఏమీ లేవు. ప్లస్ ఇక్కడ బర్డ్స్ కూడా లేవు. ఎందువల్ల అంటే పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ బర్డ్స్ ఏమీ లేవు. ప్లస్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలాంటి సప్లై లేదు కాబట్టి మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నాము. మరోవైపు నేల పట్టుకొచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పార్కులో జింకలు మాయమవుతున్నాయి. 2015లో 20 జింకలు ఉండేవి. ఈ 2 ఏళ్లలో వాటి సంతతి పెరగాలి, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. రోజు రోజుకు వాటి సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరడంపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలకు ముందు పిల్లదొరకు వచ్చినప్పుడు ఇక్కడ 70 జింకలు దాకా ఉన్నాయి. ఇప్పుడు రాగానే జింకల పరిమాణం తగ్గిపోయి ఒక 6-7 మాత్రమే ఉన్నాయి. మామూలుగా సంవత్సరానికి జింకలు 2 పిల్లల దాకా ఇంటింది. ఆ లెక్కన తీసుకున్నా కానీ జింకల పరిమాణం ఎక్కువగా ఉండాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల జింకల పరిమాణం అది చాలా తగ్గిపోయింది. అధికారులు స్పందించి జింకల పరిమాణం పెంచేదానికి, ఇంకా ఎక్కువ మొత్తంలో జింకలు పెడితే ఎక్కువ మంది పర్యటకులు ఆకర్షించేదానికి అవకాశం ఉంటుంది. జింకల సంఖ్య తగ్గడానికి కారణం వాటికి పెట్టాల్సిన మేతని కొందరు అధికారులే మింగేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం వయసు మీద పడ్డం, పాముకాటు, ఎండ తీవ్రతల కారణంగానే చనిపోతున్నట్టు చెప్తున్నారు. ఇలా ఇప్పటిదాకా 25 జింకలు మృతి చెందాయి అనేది అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇంత జరుగుతుంటే వాటిని సంరక్షించడానికి అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ కొన్ని పిల్లలు ఎండకు చనిపోవడం అయితేనేమి, పాముకాటు వల్ల చనిపోవడం అయితేనేమి, కుమ్ములాట్ల వల్ల చనిపోవడం అయితేనేమి జరిగినాయి. అవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మేము ఇచ్చేసి రిపోర్ట్ చేసినాము, పోస్ట్ మార్టం చేపించి ఇచ్చేసాము. సహజంగా మ్యాటింగ్ వచ్చినప్పుడు దానికి దీనికి భేదం వచ్చి పొడుచుకుంటాయి కదా. మ్యాటింగ్ అప్పుడు పొడుచుకుంటాయి, సహజంగానే పొడుచుకుంటుంటాయి. వాటి ఇది ధర్మమే కదా, కొట్లాడుకుంటుంటాయి. ఇక పర్యాటకుల వసతుల గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. పక్షుల వివరాలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బోర్డులు, పక్షి నమూనాలు కనిపించకుండా పోయాయి. టూరిస్టులు తాగునీటి కోసం అలమటిస్తున్నా పట్టించుకునేవారే లేరు. గతంలో ఏర్పాటు చేసిన కుళాయిలు ధ్వంసమయ్యాయి. మరోవైపు అధికారులు చేపడుతున్న పనులు చాలా వరకు నాసిరకంగా ఉంటున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు.